సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్ టీ20 వరల్డ్ కప్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 2022 సీజన్పై నెలకొంది. లీగ్లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగావేలం నిర్వహించడం తప్పనిసరి కానుంది. ఇప్పటికే కొత్త జట్ల బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసిన బీసీసీఐ మెగావేలం నిర్వహణపై దృష్టి సారించింది. అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సివీసీ క్యాపిటల్స్ 5625 కోట్లకు దక్కించుకోగా లక్నో బేస్ టీంను 7090 కోట్లకు ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ దారుణంగా నిరాశపరిచిన ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా ఐపీఎల్ 2022 మెగావేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ డాషింగ్ ప్లేయర్ సురేష్ రైనా, కోల్కతా నైట్ రైడర్స్ సారథి, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్యాప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆర్సీబీ ఆటగాడు డానియల్ క్రిస్టియన్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రిలే మెరిడిత్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జయదేవ్ ఉనద్గత్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు టామ్ కరన్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జై రిచర్డ్సన్ ఖచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిని కొనుగోలు చేసే ఛాన్స్ లేదని పేర్కొంటున్నారు. Please subscribe to Color Frames.